Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీని ఏడిపిస్తున్న పార్లమెంటు స్థానాలు ఇవే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శాసనసభ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలలో ఈసారి పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. తనను ఎవరూ కేర్ చేయడం లేదన్న భావనలో ఉన్నారు. అందుకే బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను ఈసారి బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. ఇటు ఆర్థికంగానూ అటు సామాజిక పరంగానూ అభ్యర్థుల అన్వేషణలో ఉన్నారు. జాతీయ స్థాయిలో తన పేరుతో పాటు పార్టీని దేశవ్యాప్తంగా గుర్తించేలా చర్యలు ప్రారంభించారు. 7 పార్లమెంటు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఇక్కడ 2 దశాబ్దాల నుంచి గెలుపు అనేది టీడీపీకి దక్కకుండా పోతోంది. అందుకు అభ్యర్థుల ఎంపికతో పాటు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మధ్య సమన్వయాలేమీ అని చంద్రబాబు గుర్తించారు. ఈసారి అలాంటి పొరపాట్లు లేకుండా చూసుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు. కొన్ని నియోజకవర్గాలలో క్రాస్ ఓటింగ్ కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచినా పార్లమెంటు సభ్యులు మాత్రం ఓడిపోవడాన్ని గుర్తించారు. పార్లమెంటు సభ్యులు తగినంత మంది లేకపోవడంతో చంద్రబాబు జాతీయ స్థాయిలో గుర్తింపు కోల్పోతున్నారు. ఎక్కువ మంది ఎంపీలు ఉంటే జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. 1999 ప్రాంతంలో తగినన్ని ఎంపీ స్థానాలు ఉండబట్టే జాతీయ స్థాయిలో ఆయన రాణించారు. కానీ రాష్ట్ర విభజన తరువాత గత ఎన్నికలలో కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించడంతో అసలు పట్టించుకోవడం మానేశారు. అదే ఆయనను వేధిస్తోంది. అందుకే ఈసారి 7 నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజంపేట పార్లమెంట్లో టీడీపీ 1999 గెలిచింది. ఆ తర్వాత గెలుపు లేదు. 1984 పాలకొండరాయుడు, 1999 గునిపాటి రామయ్య టీడీపీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత రాజంపేట టీడీపీకి దక్కలేదు. కాంగ్రెస్, వైసీపీలే విజయం సాధిస్తున్నాయి. కడప పార్లమెంటును 1984 మాత్రమే టీడీపీ గెలిచింది. అప్పుడు డిఎన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత గెలుపు ఊసేలేదు. తిరుపతి పార్లమెంటులోనూ 1998 చింతామోహన్ టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇక అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తున్నా ఎంపీ స్థానం మాత్రం దక్కడం లేదు. కర్నూలు పార్లమెంట్లోనూ టీడీపీ 2 సార్లు మాత్రమే గెలిచింది. 1999 కెఈ కృష్ణమూర్తి గెలిచారు. ఆ తర్వాత గెలిచింది లేదు. నంద్యాల పార్లమెంటు కూడా అదే పరిస్థితి. 1999 టీడీపీకి చివరి గెలుపు. ఇక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 1984, 1999 మాత్రమే టీడీపీ విజయం సాధించింది. 1984 పసల పెంచలయ్య, 1999 రాజేశ్వరమ్మ గెలిచారు. ఇక అంతే, అక్కడ టీడీపీ జాడే లేదు. ఒంగోలు పార్లమెంట్లోనూ 1999 చివరిసారి టీడీపీ విజయం సాధించింది. 7 పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. బలమైన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లే ఎంపీ అభ్యర్థులకు పడేలా చూసేందుకు ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు.